ఏపీ సీఎం జగన్ విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటించిన రోజే టీడీపీ నేత విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకు జలకిచ్చారు. చంద్రబాబు జగన్ నిర్ణయం తుగ్లక్ నిర్ణయం అంటే గంటా శ్రీనివాసరావు మాత్రం ఇది సూపర్ అంటూ మెచ్చుకున్నారు. విశాఖను రాజధాని చేయడాన్ని స్వాగతించారు. అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. మరోవైపు రాయలసీమ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు నేతలు ఇప్పుడు చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి గంటా శ్రీనివాసరావు విశాఖకు అనుకూలంగా కామెంట్లు చేశారు. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఏపీ రాజధానికి అన్ని విధాలుగా అనువైందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారని, ఎంతో శాంతియుతంగా ఉంటుందని ఆయన అన్నారు. విశాఖ అన్ని విధాలుగా అర్హమైన నగరమని జిఎన్ రావు కమిటీ నివేదికను సమర్థిస్తున్నామని ఆయన అన్నారు. విశాఖ వాసిగా ఇక్కడే అనేక పదవులు చేసిన వ్యక్తిగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు. అదే సమయంలో అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు తగు న్యాయం చేయాలని ఆయన సూచించారు. పార్టీ అమరావతిపై ఒక నిర్ణయం తీసుకున్నా తాను మాత్రం విశాఖను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఇప్పటికే 3 రాజధానుల ప్రకటన చేశారు. ఇక దాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఈ విషయంలో ఏమైనా అద్భుతం జరిగితే తప్ప మార్పు ఉండకపోవచ్చు. బహుశా ఆ మార్పు కూడా ఉండకపోవచ్చు. అయితే ఈ విషయంపై ఈ నెల 27న కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఇందులో కూలంకుషంగా రాజధానుల విషయంపై చర్చిస్తారు, ఓ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఆ కేబినెట్ మీటింగ్ తర్వాత 28న జగన్ విశాఖలో కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 27న కేబినెట్ లో విశాఖ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే విశాఖ అభివృద్ధికి చెందిన కీలక ప్రకటనలు ఈ నెల 28న విశాఖలో జగన్ ప్రకటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2వసారి గంటా చేసిన ఈ వ్యాఖ్యలతో బాబుకు మైండ్ బ్లాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన చంద్రబాబుకు ఇక అప్పటి నుంచి టైం అస్సలు కలిసి రావడం లేదు. బహుశా ఆయన రాజకీయ జీవితంలో చేసిన తప్పులే ఇప్పుడు బాబుకు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా దేవుడి చల్లని దీవెనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పుష్కలంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.